అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా పండగ వాతావరణంలో ముద్దు నుంచి చూస్తున్నాం, పండగ చేసుకుంటున్నారు ప్రజలందరూ. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఇంటి వద్దకే 4000 పెన్షన్ ఇస్తామన్నాము, అంతేకాకుండా 1వ తారీఖు నుంచి అమలన్నాం. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలతో పాటు ఈరోజు ఇంటి వద్దకే 4000, అంటే మొత్తం 7000 రూపాయలు పెన్షన్ ఈరోజు ప్రతి ఇంటి దగ్గర పెన్షన్లు ఇస్తున్నాం. అంతేకాకుండా వికలాంగుల పెన్షన్ కావచ్చు, విదంతు పెన్షన్లు కావచ్చు, ఒంటరి మహిళ పెన్షన్, నిజంగా ఈరోజు వెళ్తూ ఉంటే మాకు ఘన స్వాగతం, పూల వర్షం కల్పిస్తున్నారు. బాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకున్నది ఇందుకు మేము. ఆ జగన్మోహన్ రెడ్డి, ఆ 11 రెడ్డి ముఖ్యమంత్రి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చెప్పారు, ఇంటి వద్దకు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వలేరు అన్నారు ఆ జగన్. మరి ఈరోజు ఒక్కసారిగా 3000 ఉన్న పెన్షన్ 4000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారని ప్రజలందరూ ఆనందంగా కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్రం తరఫున చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. పార్టీ ఆవిర్భవించిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారే పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు 35 రూపాయల నుంచి 2000 నుంచి 1000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు, 2000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారే. అదే విధంగా 3000 ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, నేను 3000 పెన్షన్ చేస్తానని చెప్పి ప్రజలతో మోసం చేసి ఓటేయించుకొని ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాక అంచెలంచెలుగా 250 ఎన్నికల ముందు 3000 రూపాయలు చేశారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఏదైతే మాట చెప్పిందో దాని ప్రకారం 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు పడుతున్న కష్టాలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం తెలుసు, కరెంటు బిల్లులు పెంచడం తెలుసు, ఒక పక్క బస్సు ఛార్జీలు కావచ్చు, అన్ని ఛార్జీలు పెంచడం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కానీ ప్రజల అవసరాలు తీర్చలేని మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల సంక్షేమం, ప్రజల కష్టం, యువత అవసరం ఏంటి అనేది తెలుసుకున్న గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఎన్ని కష్టాలన్నా ఉన్ని ప్రజలు బాగుండాలని గొప్ప ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 7000 రూపాయల పెన్షన్ కూడా పంపించారని కూడా తెలియజేస్తూ నిజంగా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని కూడా తెలియజేస్తుంది.